వెల్కమ్ బ్యాక్. మంత్రి స్టూడియోలో ప్రముఖ విశ్లేషకులు కృష్ణారావు గారు ఉన్నారు, టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి కొనగల మహేష్ ఉన్నారు, బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్ రావు గారు మనతో ఉన్నారు. ముందుగా కృష్ణారావు గారు, డ్రగ్స్ గురించి ఒక 5-6 రోజులుగా వరుసగా వస్తా ఉన్నాయి కథనాలన్నీ కూడా. గతంలో కూడా చూసాం మనం, ఏదో సినిమా పరిశ్రమలో ఉన్న పెద్దవాళ్ళు ఎవరో వాడతారు ఎక్కడెక్కడో అనేటువంటి ఒక మాట మాత్రమే వచ్చింది అప్పట్లో. ఆఫ్రికా కంట్రీస్ వాళ్ళు ఏదో తెస్తున్నారు అమ్ముతున్నారని. బట్ ఇప్పుడు వస్తున్నటువంటి విషయాలన్నీ బయట తీస్తే, నగరంలో ఉన్న అనేక స్కూల్స్కి పాకిపోవటము, ఒక ర్యాకెట్స్ లాగా తయారు కావటము, ఒకటిగా దాదాపు 18 పైగా కీలకమైన గ్యాంగ్స్ లాగా తయారయ్యారు, అక్కడ గవర్నమెంట్ అక్కడికి ఇస్తారని ఇట్లా వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యం చూసుకుంటే ఇటు సూర్యాపేట, నిజామాబాద్ కొన్ని జిల్లాల్లో చాక్లెట్ల రూపంలో రావటం పట్టుకున్నారు నిన్న, ఉండల రూపంలో ఉన్నటువంటి చాక్లెట్లు. అంటే కార్పొరేట్ స్కూల్సే కాదు జిల్లాలకు కూడా తరలిపోతున్నటువంటి ఒక పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం కానీ కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మీకు ప్రపంచ స్థాయిలో రకరకాలటువంటి పెద్ద పెద్ద సమావేశాలు జరుగుతాయి, G20 జరుగుతుంటాయి కదా. వీటిల్లో మొదటగా చూసేది ఏంటంటే టెర్రరిజం. ఏంటంటే ఎవరెవరికి సంబంధించి దేశాల మీద ఈ ఉగ్రవాదుల వ్యవహారాలు, దాని మీద అరికట్టాలి, దాని మీద అందరూ సంఘటితంగా పోరాడాలి, మనం యూనిటీగా ఉండాలనేది ఒకటే. కొన్ని కొన్ని ప్రభుత్వ కొన్ని కొన్ని దేశాలు వాళ్ళ మధ్య కొన్ని అవగాహన కుదుర్చుకుంటూ ఉంటాయి, ఫలానా దానికి సంబంధించి ఉగ్రవాదం ఏదైనా కూడా మీకైనా అయితే మేము, మాకైతే మీరు, ఇలాగే ఒక పరస్పరం సహకారానికి సంబంధించి ఉంటుంది. దాని తర్వాత ఈ డ్రగ్స్ మాఫియా ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. మీకు బాగా అభివృద్ధి చెందిన అమెరికా వ్యవహారాల వాటిల్లో డ్రగ్స్ మాఫియా ఓన్ ఆస్పెక్ట్, డ్రగ్గులు సరఫరా, ఈ మాదక ద్రవ్యాల మూలంగా యువత లేకపోతే మిగతా వాళ్ళు ఏ విధంగా దానికి లోన్ అవుతారు, దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, శిక్షల వ్యవహారం చూస్తే అత్యంత చాలా దారుణమైన శిక్షలు వేస్తారు మిగతా దేశాల్లో. మీరు కొన్ని సినిమాలు కూడా వచ్చాయి, ఎవడదో ఒక ప్యాకెట్ వాళ్ళు మామూలుగా పోతే జీవితకాలం జైల్లో పెట్టడం, ఇలాగ మన దగ్గర ఇంకా అది పూనుకోవాలి, అది ఆ వ్యవహారం కాలేదు. నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే, ఈ జనాభా అత్యంతగా ఎక్కువ జనాభా ఉన్నటువంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా ఈ డ్రగ్స్ మాఫియా అనేది ఇదంతా కూడా ఒక పథకం ప్రకారం, ఎందుకంటే మీకు కన్జ్యూమర్స్ కస్టమర్లు ఎక్కువ ఉంటారు కాబట్టి జనాభా ఎక్కువగా, దాంతో అది ఒక కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సో దీనికి ఇది ఒక ఆస్పెక్ట్ అయితే, నెంబర్ 3 ఆస్పెక్ట్ ఏంటంటే, ఈ నిఘా సంస్థలు ఇది పలాని నార్కోటిక్స్ వ్యవహారం దీనికెందుకు వస్తుంది, ఇది ఈ నిరోధించేదానికి ఒక పెద్ద ఒక మిగతా దేశాల్లో చూస్తే పెద్ద డిపార్ట్మెంట్ దానికి ఎస్టాబ్లిష్ పేరుకు ఉండి, అందులో కూడా మళ్ళీ లాండ్ ఆర్డర్ పోలీసులు వెళ్తారు, వాళ్ళు డిప్యూటేషన్ మీద వెళ్తారు, ఇక్కడ ఉంటారు అక్కడ. నేనేది ఒక ప్రత్యేక విభాగాలు, ప్రత్యేక సర్వీసు అది లేదు, ఎందుకంటే ఇది చాలా అత్యంత ప్రమాదకరమైనది. ఇది ఒకటి. మనకి ఈ వృద్ధులు ఎలా పెరుగుతున్నారో బికాజ్ ఆఫ్ జీవన ప్రమాణాలు పెరగడం మూలంగా, యువత అత్యధికంగా ఉన్న దేశాల్లో భారతదేశం ఒకటి. ఏది బిట్వీన్ దిస్ 18-35 అనేది ఈ బ్రాకెట్ లో చూస్తే అత్యధిక దగ్గర ఉన్నారు. వీళ్ళ మీద ఇది ఎక్కువ, వీళ్ళే ఎక్కువ వాడుతున్నారు అనేది అందరికీ తెలుసు. సో ఇది ఏంటంటే, ఈ పబ్ కల్చర్ లో ఇంకోటో ఒకటి, దేర్ ఆర్ 2 ఆస్పెక్ట్స్ ఇందులో. ఒకటి గంజాయి ఇలాంటి చిన్న చిన్న ఉంటాయి, అది కూడా చాలా ఈ మధ్య విపరీతంగా పెరిగింది 2 రాష్ట్రాల్లోనూ, మనది ఇది అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. విపరీతంగా సాగు చేయడం, విపరీతంగా ఎన్ని మీరు చేస్తున్నా కూడా అటవీ శాఖ వాళ్ళు, వీళ్ళు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ఎంత దాడులు చేస్తున్నా ఆ సాగలా పెరుగుతుంది. ఎక్కడ చూసినా మీరు విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ వీటన్నిటిలో కూడా, రాయలసీమలో కూడా మీకు ఏదో 100,000 బస్తాలు ఇవ్వగొట్టుకున్నారు గంజాయి అది ఇది అని. అవి ఏం చేస్తున్నారు ఇప్పుడు, నిన్న మీరు ఇందాక ప్రస్తావించిన నిజామాబాద్లో ఈ గంజాయిని చాక్రెట్లో పెట్టి అమ్మడం, దేనికి కాదు రాజస్థాన్లో ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ ఉందట ఇలా గంజాయి పెట్టి చేసేది, అది ఒకటి ఓటు చేయడం. ఇక అన్నింటికన్నా దారుణమైన ఎల్ఎస్డీలు వ్యవహారాలు, ఇలాంటి పెద్ద పెద్ద మితాక్కువలేను, ఇలాంటి మాదక ద్రవ్యాలు ఈ హైదరాబాద్ సిటీలో ఈ పబ్ కల్చరు, ఈ రిచ్ పీపుల్ ఉంటారు చూసారా, వీళ్ళ మీద ఎక్కువ వల వేస్తే వీళ్ళకి, వీళ్ళు దానికి బానిసలు అవ్వడం. స్కూల్ వ్యవహారం కూడా వస్తే ఏంటంటే, ఇది స్కూల్ పేర్లు మెన్షన్ చేయడం అని కాదు ఇక్కడ, అది దానివల్ల ఆ స్కూల్ ఒక ఇమేజ్ కూడా కొంత దెబ్బతింటే అవ్వకూడదు ఉంటుంది. మీరు బహిరంగ పరిస్థితి ఏదో ఒకటి చేస్తే మీరు అందరికి మొత్తం స్కూల్ పలానా స్కూల్లో అంతా ఇదే కేసులో అనే ఇంప్రెషన్ కలగడానికి వీలవుతుంది. అలాంటివి ఉండకుండా నిరోధించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద గాను, మీడియా మీద కాను, అందరి మీద ఉంటుంది, అదొకటే. బట్ ఇక్కడ మెయిన్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఈ విద్యార్థులను, ఈ చిన్నపిల్లల వ్యవహారం, ఇది కేవలం తల్లిదండ్రులది మొట్టమొదటి ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ.
స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ స్కూల్లో ఉండదు, ఇది స్కూల్ బయట ఏదో తెచ్చుకునేదో చేసుకునే కార్యక్రమం ఉంటుంది. వీడు మళ్ళీ మిగతా వాళ్ళకి పిల్లలందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం, ఒకరినొకరిని ఆకర్షించుకోవడం, ఇచ్చి పుచ్చుకోవడం. ఇప్పుడు ఈ మధ్య ఈ స్మార్ట్ ఫోన్లు, వాట్సాప్లు ఇవన్నీ వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఏంటంటే వీళ్ళు ఎంప్లాయ్, పిల్లమో ఎంప్లాయ్ అయిపోయి తల్లిదండ్రులు ఇద్దరు ఎంప్లాయ్ అయ్యి పిల్లల్ని పట్టించుకోకపోవడం, పిల్లల్ని పట్టించుకోవడానికి తగిన సమయం వాళ్ళకి లేకపోవడం, ఎవరు బిజీలో వాళ్ళు ఉండడం, ఈ వ్యాపారాలు పెద్ద పెద్ద వాటిలో ఏంటంటే డబ్బు విపరీతమైన డబ్బు ఉంటే ఈ డబ్బుతో వీళ్ళు ఇవన్నీ కార్యక్రమాలు చేసేది ఉంటుంది. వీటి మీద నిఘా వేసి పిల్లల మీద అసలు వీళ్ళు ఎలా వస్తున్నాడు, ఎప్పుడు వెళ్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు ఏంటనేది ఆ నిఘా వేయకపోవడం మూలంగా ఇది కొంచెం బాగా విస్తరిస్తుంది. ఇది మీకు బాగా ఈ ధనికులు బాగా ఎక్కువ నివసించే ప్రాంతాల్లో కూడా ఇది ఎక్కువ ఉంటుంది. వీళ్ళు అదే కాదు పోర్నోగ్రఫీ, వీళ్ళకి అంతే స్మార్ట్ ఫోన్లు, నెట్లు గిట్లు, అందరికీ ఫోన్లు కొనిచ్చేస్తారు. ఈ ఫోన్ కొనిచ్చేటప్పుడు చిన్నపిల్లలు ఇప్పుడు ఏదో 18 ఏళ్ళు దాటిన తర్వాత వాడు పోర్నో చూస్తాడా ఇంకోటి చూస్తాడా అనేది వాడికి ఈవెన్ సుప్రీంకోర్టు ప్రకారం కూడా అది వాడి ఇష్టం. ఓకే, అది స్వేచ్ఛ గిచ్చ కింద అనుకున్నాం. బట్ ఇంకా చిన్నపిల్లల వ్యవహారంలో ఇది వస్తుంటే దాన్ని నిరోధించాల్సిన బాధ్యత సమాజం మీద ఇది అన్నప్పుడు ఈ పోర్నోలు, ఈ డ్రగ్గులు వ్యవహారం, మీరు ఈ నడక, వీడి నడత, ఈ రెండింటిని పరిశీలించాల్సిన బాధ్యత రెండు వైపులా ఉందంటారు. కంట్రోల్ తల్లిదండ్రులు, ప్రభుత్వం అనేది ఇంకా రకం మీటింగ్లు పెట్టు, ఇంకోటి పెట్టు, ఒక సామాజిక మాధ్యమాల ద్వారానో ఇది ఎక్కువ విపరీతమైన ప్రచారం తెచ్చి దీనివల్ల దీనికి నష్టాలు. ఎందుకంటే ఇంత మీరు ఇందా చెప్పినట్టు అంత యువత వీళ్ళలో కొంత శాతం అంతా ప్రపంచంలోనే ఇప్పుడు ఏం చెప్తున్నాం అంటే మనం బిట్వీన్ 18-40 ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి అత్యధికులు ఉన్నది. ఇంత అత్యధికులు ఉన్న ఈ దేశంలో ఈ యువతని ఈ పెద్ద మార్గం పట్టించడానికి మేబీ ఇంటర్నేషనల్ పరంగా జరుగుతున్న ఇది కూడా కావచ్చు. దానికి రఘువేందర్ గారు ఏంటి, ఎటువంటి చట్టాలు ఉన్నాయి? ఇందాక అన్నారు గతంలో విదేశాల్లో మనం చూస్తాం, ఈవెన్ మూవీస్ లో చూస్తూ ఉంటాం, అట్లానే జీవితకాలం జైల్లో ఉంటారు నార్కోటిక్స్ కానీ ఇటువంటి డ్రగ్స్ విషయంలో అయితే. ఇక్కడ అటువంటి చట్టాలు రాకపోవటమా, లేకపోతే ఏమైనా నెక్సస్ బిట్వీన్ ఆఫీసర్స్ అది జరుగుతా? ఎందుకంటే ఇవాళ కొత్తగా ఏదో ఇప్పుడు వచ్చిందని కాదు, జరుగుతూ ఉంది. ఒక టికెట్ గా హైదరాబాద్ అట్లా ట్రాన్స్ఫర్మేషన్ అవుతా ఉంది, బట్ ఇప్పుడు చాలా సీరియస్ గా దీన్ని థ్రెట్ గా కనిపిస్తా ఉంది. సార్, భారతదేశంలో ఉన్నంత పవర్ఫుల్ ఎన్డీపీఎస్ యాక్ట్ ఇంకోటి ఎక్కడ లేదు. నార్కోటిక్ డ్రగ్స్ ఎన్డీపీఎస్ అంటాం మేము లీగల్ భాష. బెయిల్ లేదు దానికి, విజయ్ బెయిల్ ఇవ్వకూడదు దానికి. అసలు భారత రాజ్యాంగం కల్పించినటువంటి అన్ని హక్కులను ఆల్మోస్ట్ కొలాప్స్ అవుతారు. ఏ కేసులో అయినా ఎంత పెద్ద కేసులో అయినా బెయిల్ అవకాశం, కానీ ఎన్డీపీఎస్ కేసులలో బెయిల్స్ లేవు. అసలు ద యాక్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ దట్. ఓకే, దాంట్లో జైల్లోనే పెడతారు, ట్రయల్ జైల్లోనే అవుతుంది, మొత్తం క్లోజ్, అంత జీవితకాలం అంతా ఆల్మోస్ట్ క్లోజ్ అవుతుంది. ఓకే, కానీ ఇంత పవర్ఫుల్ చట్టాలున్న ఇబ్బందులు ఎక్కడ వస్తున్నాయంటే ఇంప్లిమెంటేషన్లో, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలలో మనం గొప్పగా చెప్పుకునేటువంటి న్యాయ వ్యవస్థ పనితీరు లోపల చాలా రకాలైనటువంటి ఇబ్బందులు కనబడతా ఉన్నాయి. ఓకే, కేసులు 10 ఏళ్ల క్రితం నుంచి 20 ఏళ్ల క్రితం నుంచి అట్లే ఉంటున్నాయి. ట్రయల్లు నడవు, అసలు కోర్టులలో జడ్జిల పనితీరు విధానంలో ఒక సమీక్ష జరగాలి, ఇంప్లిమెంటేషన్ చేసేటువంటి అధికారుల విషయంలో ఒక చర్చ జరగాలి. కేసు పట్టుకుంటాడు ఉదయం, 10 కిలోల గంజాయి దొరికిందని ఒక కేసు అవుతుంది. ఈ లోపల ఒక అధికారి బందోబస్తుకు పోతాడు, ఇంకో అధికారి ఇంకో దగ్గరికి పోతాడు. ఈ డ్రగ్స్ ఎప్పుడు డిపాజిట్ చేయాలి, దీన్ని ఎప్పుడు ల్యాబ్కి పంపాలి, ఛార్జ్షీట్ ఎప్పుడు ఫైల్ చేయాలి, అసలు వెసులుబాటు లేకుండా పోతుంది వ్యవస్థ లోపల. చాలా రకాలైనటువంటి ఇబ్బందులు భారతదేశంలో ఉన్న చట్టాలు ఇంకా ప్రపంచంలో 7 ఉన్నాయి. రోడ్డు మీద నడుస్తూ మీరు పబ్లిక్ ప్లేస్ లో అమ్మేస్తే మీకు 1,000 రూపాయలు జరిమానా వేయాలి. బహిరంగ ప్రదేశాల లోపల సిగరెట్ తాగితే మిమ్మల్ని 3 నెలలు జైలు శిక్ష వేయాలి. కార్ అద్దాలు దించి సిగరెట్ తాగుకుంటూ పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ చేస్తే మంత్రులైనా ముఖ్యమంత్రులైనా గవర్నర్లైనా లోపల వేయచ్చు. మామూలు కానిస్టేబుల్ కార్ ఆపి మిమ్మల్ని తీసుకెళ్ళవచ్చు స్టేషన్. ఇంప్లిమెంటేషన్ పరిణామ క్రమంకి వచ్చేసరికి మన దగ్గర ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు పాశ్చాత్య దేశాలలో చట్టాలు బాగా ఉన్నాయి, బాగా అమలు అవుతున్నాయి. చట్టాలు అంతటి ఒక రకంగా ఉన్నాయి, అమలు తీరు లోపల కొన్ని ఇబ్బందులు వస్తా ఉన్నాయి. మనం ట్రాఫిక్ సిగ్నల్ జంప్ అవుతా ఉన్నాం, లేదా ఎమ్మెల్యేల కార్లకి లేదా ఎంపీల కార్లకి, కొందరు వివిఐపీల కార్లకి బ్లాక్ షీట్స్ తీసేయండి అని చెప్తారు. ఎంతమంది తీసేస్తున్నారు విజయ్ గారు? పట్టి పెట్టేస్తే కూడా ఇంకా 90% కూడా ఇంప్లిమెంటేషన్లోకి రావట్లేదు. ఏంటంటే అధికార ధర్పం అనేది ఎక్కువ వస్తూ ఉంది. వెనుక ముందు 2-2 ఎస్కార్ట్లో 4-4 కార్లు పెట్టుకొని మనమే అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటూ పోతా ఉన్నాం. అది బేసికల్గా ఇంప్లిమెంటేషన్లో ఇబ్బంది వస్తున్నాయి. ఈ దేశంలో చట్టం లేదనో పనిచేసే అధికారులు లేదనో కాదు ఇక్కడ ఇష్యూ. చట్టాలు చాలా ఉన్నాయి, కొన్ని కాలం చెల్లిన చట్టాలు కూడా ఉన్నాయి దాంట్లో. కానీ అస్ ఫర్ అస్ ఎన్డీపీఎస్ యాక్ట్ ఈస్ కన్సర్న్, నార్కోటిక్ డ్రగ్స్ కి సంబంధించిన చూస్తే పెరుగుతూ ఉంది. యాక్చువల్ ఇటువంటిది ఒక చోట రాగానే ఇమీడియట్ గా గత 2 సంవత్సరాలుగా ఒక 5 కేసులు చూసినా నేను సార్. ఇట్లాంటి నార్కోటిక్ డ్రగ్స్ కేసులో నేను కౌన్సిల్ గా ఈ 2 సంవత్సరాల్లో ఒక 5 కేసులు అటెండ్ చేశాను. ఒక కేసులోనేమో ఒక బాధ్యత గల ఒక గ్రూప్ అని కంటే పై స్థాయి అధికారి
నాకు తెలియదు అంటాడు, బట్ ఐ డోంట్ బిలీవ్ బికాస్ ఈజ్ మై క్లయింట్ కాబట్టి ఆయన చెప్పింది నేను నమ్మాల్సి ఉంటుంది. ఢిల్లీ నుంచి వస్తున్నాను సార్, ఎవరో ఫ్రెండ్ పార్సిల్ ఇచ్చినాడు తీసుకెళ్ళమంటే తీసుకొచ్చాను. తీరా వచ్చేసరికి ఎయిర్పోర్ట్ లోపల అది అందులో డ్రగ్స్ ఉన్నాయని చెప్పి నన్ను ఆపేశారు. నేను జస్ట్ ఫ్రెండ్షిప్ లో ఆ ప్యాకేజ్ చేసిన అనేది ఒక సింపుల్ ఎక్స్క్యూజ్ అడుగుతాడు. బట్ అల్టిమేట్లీ హీ హాస్ బీన్ రిమాండెడ్ అండ్ సిన్స్ పాస్ట్ 15 మంత్స్ హీస్ ఇన్ ద జుడిషియల్ కస్టడీ. ఇంకో కేసులో ఒక అమ్మాయి ఫారిన్ స్టూడెంట్, ఇండియాలో పుట్టి ఫారిన్ లో చదువుతున్నటువంటి ఒక అమ్మాయి, దుబాయ్ ఎయిర్పోర్ట్ లో మా ఫ్రెండ్ వాళ్ళు ఒకరు పేరెంట్స్ స్కీమ్ అని చెప్పి ఇచ్చినారు, బుక్స్ బైండింగ్ చేసి ఇచ్చినారు. బుక్స్ కవర్స్ ఉంటాయి కదా విజయ్ గారు, పైన ఉండే కవర్స్ ఉంటాయి కదా, అవి కొంచెం లావుగా ఉంటే ఏదో ఫారిన్ బుక్స్ అనుకుని అట్లయితే ఇచ్చాను 6 బుక్లు. కానీ ఆ బుక్ కవర్స్ లలోనే వాళ్ళు నార్కోటిక్ డ్రగ్స్ పెట్టారు. తీరా చూస్తే దాని కాస్ట్ 10 crores. అమ్మాయి తెచ్చిన 6 పుస్తకాల కాస్ట్ 10 కోట్ల రూపాయల నార్కోటిక్ డ్రగ్స్ ని క్యారీ చేస్తా ఉన్నాయి. సిన్స్ 2.5 ఇయర్స్ షీఈస్ ఇన్ ద జుడిషియల్ కస్టడీ. పోస్ట్ గ్రాడ్యుయేషన్ యుఎస్ లో చేస్తున్న ఒక అమ్మాయి దుబాయ్ ఎయిర్పోర్ట్ లో నన్ను డ్రాప్ చేసారు సార్, ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ద కేసు అంటే తెలియకుండా కూడా పార్సిల్స్ ఇవ్వడం చేయడం అది కొంతవరకు ఉండొచ్చు. బట్ అట్లాంటి కేసులలో కూడా ఎన్ని ఎక్స్క్యూజెస్ అడిగినా అని కోర్ట్స్ ఇంకా బెయిల్స్ ఇస్తలేవు. అందులో హైకోర్టు ఇవ్వలేదు, ఇప్పటిదాకా సుప్రీంకోర్టు పోతే కూడా బెయిల్ లేదు అందులో. సో నార్కోటిక్ డ్రగ్స్ కి సంబంధించి చాలా పవర్ఫుల్ చట్టాలు ఉన్నాయి. ఇంప్లిమెంటేషన్ కి వస్తున్నటువంటి పరిణామక్రమంలో వాటిని టెస్ట్ చేస్తున్నటువంటి ల్యాబ్స్ విషయంలో ఇంకొంత ఫ్రీ హ్యాండ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ ఉంది. ఇంకా ల్యాబ్ల సంఖ్య పెంచాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నింటికి సంబంధించి టెస్టులు చేయడానికి ఒకే ఒక ల్యాబ్ ఉంటుంది సార్, దాని పేరు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అంటారు. మీకు తెలుసు సార్, ముఖ్యమంత్రుల మాటల్ని చెక్ చేయాలన్నా అన్నీ చెక్ చేయాలి, మిమ్మల్ని నన్ను ఎవరైనా ఫైర్ చేస్తే ఆ బుల్లెట్లు చెక్ చేయాలన్నా అన్నీ చెక్ చేయాలి. అది అక్బరుద్దీన్ అయినా అసదుద్దీన్ అయినా శరీరంలో బుల్లెట్ వస్తే ఆ బుల్లెట్ ఏడికెళ్ళి వచ్చింది, పైలవాన్ కలిసిందా ఇంకోలు కలిసిందా అన్న ఆడికే పంపాలి. వాళ్ళకి ఏంటంటే ఈ దేశం లోపల ఉన్నటువంటి సౌత్ ఇండియాలో ఓ 2 ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలు ఉంటాయి సార్. హైదరాబాద్ లో ఒకటే ఒక ల్యాబ్ ఉంటుంది సార్. ఎన్ని కేసులు వస్తాయి సార్ అంటే రేప్ కేసు అయినా ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకే పంపాలి, మర్డర్ కేసు అయితే కింద రోడ్డు మీద పడ్డటువంటి మట్టిలో ఉన్న బ్లడ్ ని కలెక్ట్ చేసి శాంపుల్స్ అంటాం మేము, ఎంఓస్ అంటాం, అవన్నీ కలెక్ట్ చేసి ఆడికే పంపాలి సార్. వాళ్ళ దగ్గర రోజు 1000 వస్తాయి సార్ లైన్ లో, పాపం 5 గ్రా ఉంటారు ఆ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో. ఇవన్నీ టెస్ట్ కు వచ్చేసరికి సార్ ఆ ల్యాబ్ లో ఏమి మిగిలితాయి సార్ అనేది ఒకసారి మనం ఆలోచించాల్సిన పరిస్థితి. ఫోరెన్సిక్ ల్యాబ్స్ గ్రూప్ కూడా మారే అవకాశం కూడా ఉంది సార్. ఇప్పుడు కంట్రోల్ ఎడుతుంటాం, రక్తం పడుతుంది సార్, అక్కడ ఒక రోడ్డు మీద చదురుమల సంఘటన జరిగితే వీళ్ళు వాళ్ళు కత్తులతో పొడుచుకుంటారు. పొడిచింది ఎవరు, గాయాలు ఎవరికైనా, పశువుల రక్తమా మనుషుల రక్తమా, బి పాజిటివా ఏ పాజిటివా, అది జీవన్ రెడ్డి గారిదా రఘునందన్ రావు గారిదా చెక్ చేయాలంటే ఈ మట్టి 3 నెలల ల్యాబ్ లో వాడి ఉంటే మూలకి అందులో ఏముంటుంది అనేది ఏంటి. డ్రగ్స్ విషయంలో కూడా చట్టాలు చాలా కోట్ చేశారు మా మెదక్ జిల్లా ఇంప్లిమెంటేషన్ పార్ట్ లోనే కొద్దిగా ప్రాబ్లం, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి సార్. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ ని విస్తరణ పెంచాల్సినటువంటి అవసరం ఉంది, ఇన్వెస్టిగేటింగ్ అధికారుల సంఖ్యను పెంచాల్సినటువంటి అవసరం ఉంది. వెస్టర్న్ కంట్రీస్ లో మాదిరిగా ఒక కేసు ఒక ఐఓ ఇన్వెస్టిగేట్ చేస్తే సార్ చార్జ్ షీట్ ఫైల్ చేసేదాకా ఆ ఐఓకి వేరే డ్యూటీ అప్పగించారు సార్ అక్కడ. అందుకనే బిల్ క్లింటన్ మీద చార్జ్ షీట్ వేసినా 6 నెలల కేసు అయిపోతుంది సార్ అక్కడ. మన దగ్గర ఇప్పుడు పంజగుట్ట సీఏ గారు ఉన్నారు అనుకోండి, యాక్సిడెంట్ అయింది పోయాడు పంచనామా రాస్తుంటాడు, ఈ లోపల ముఖ్యమంత్రి గారు కారణం అయిపోతుంది ఇటు వెళ్ళిపోతాడు, కొద్దిసేపటి గవర్నర్ గారు వస్తారు ఇటు వెళ్ళిపోతాడు, కొద్దిసేపటి హైకోర్టు చీఫ్ జస్టిస్ పోతుంటాడు అటు వెళ్ళిపోతాడు. ఈ పొద్దుగా జరిగిన యాక్సిడెంట్ పంచనామా ఏడు ఉంటుంది సార్ ఆయన దగ్గర, తర్వాత దగ్గర పక్కన ఉన్న కానిస్టేబుల్ కో ఏఎస్ఐ గారికి ఇచ్చిపోతారు. ఎటు పోయింది ఆ కేసు ఇంకా ఆయన మళ్ళీ 6 రోజుల దాకా ఈ పంచనామాని మళ్ళీ చూస్తుంది పాపం సీఏ గారికి సంతకం పెడతాను కూడా సమయం ఉండదు. సో దిస్ ఈస్ ద డ్రాబ్యాక్ ఇన్ ఇండియన్ సిస్టమ్. నేను వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు ఎత్తి చూపుతున్నాను. ఇంకొక బాధ్యత గల పేరెంట్స్ పట్ల ఎక్కడ ఇబ్బంది వస్తుంది అని అంటే చివరి చూడాల్సింది పేరెంట్స్. పొద్దున్న లేవగానే పరిగెత్తే జీవితం, ఉరుకులు పరుగులు, 6 గంటలకు లేవగానే వాకింగ్ పోవాలి, 8:30 రాగానే ఆఫీస్కి రెడీ కావాలి, 10:30 ఆఫీస్కి వెళ్ళిపోవాలి, పిల్లలు ఉన్నారా తిన్నారా, ఆయమ్మ మీద వదిలేసినామా పనిగుల మీద వదిలేసినామా, వారు ఇందాక కృష్ణారావు గారు చెప్పినట్టు ఎఫ్ ఛానల్ చూస్తుండ ఎం ఛానల్ చూస్తుండా, నెట్ నెట్ల వాడుతుండు, దుర్వినియోగం చేస్తున్నాడా, ఐఎస్ఐఎస్ చూస్తున్నాడా, ఏం పట్టించుకోవట్లేదు పేరెంట్స్. సాయంత్రం వస్తాం ఈ ట్రాఫిక్ లా 2 గంటలు ట్రాఫిక్, తర్వాత సెక్రటరియట్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఏం మిగిలేది, వచ్చి జనసేపు టీవీ చూసి అట్లే నిద్రపోతుంది, కొడుకు తిన్నాడా చదువుకున్నాడా స్కూల్ ఏం ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు అని చూసేంత ఓపిక పేరెంట్స్ కి లేకుండా పోతుంది. మైన్యూట్ కుటుంబాలు న్యూక్లియర్ కుటుంబాలు అయినా ఒకరిద్దరు ఉన్నటువంటి కుటుంబాలలో విచలవిడితనం రాకపోతే ఏమైతుంది సార్. కృష్ణారావు గారు చెప్పింది, మీరు చెప్పింది కూడా, అధికార యంత్రాంగం మరింత పకడ్బందీగా ఉండాలి, స్వీయ నియంత్రణ కుటుంబాలు తొలగింది. మహేష్ గారు, ఏ కాలేజీలు మొదట్లో ఆ మధ్య వచ్చింది ఏంటంటే కాలేజెస్ అని వచ్చింది, కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు అలవాటు పడ్డాయి డ్రగ్స్ కానీ, కొన్ని చేసాం కొంత దాని మీద కొన్ని ఇన్వెస్టిగేషన్ కూడా చేసి మీడియాలో కూడా కథనాలు వచ్చినాయి. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే స్కూల్స్ అంటే 10th క్లాస్ 8th క్లాస్ 9th క్లాస్ చదువుతున్నటువంటి స్కూల్స్ కూడా పాకింది అనేటువంటిది చాలా ఆందోళన కలిగిస్తూ ఉంది. దేశానికి సంపద యువత అని మనం చెప్పుకుంటున్నాం ఇవాళ ప్రపంచంలో, అటువంటి యువతని ఇటువైపు మళ్లించేటువంటి కుట్రలు జరుగుతున్నాయా లేకపోతే ప్రయత్నాలు జరుగుతున్నాయా, దాన్ని ఇమీడియట్గా అరికట్టాల్సిన అవసరం ఉంది.
విజయ్ గారు, అంటే ఇది పూర్తి వ్యవస్థ బాధ్యత వహించాల్సినటువంటి అంశం. వ్యవస్థలో భాగం ఎవరు? ఒకటి ప్రభుత్వం, రెండు ప్రజలు అంటే ఆయా పిల్లల తల్లిదండ్రులు, మూడు పాఠశాలలు కానీ కళాశాలలు కానీ యాజమాన్యాలు. ఈ మూడు బాధ్యతతో పాటుగా వాళ్ళకి మోరల్స్ నేర్పాల్సిన బాధ్యత కూడా, ఆ సిలబస్ లో చేర్చాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంది. అయితే ఎప్పుడైతే మనం మత్తు పదార్థాలు అంటే డ్రగ్స్ మాట ఎత్తుతామో, ఇది ఇంటర్నేషనల్ మాఫియా. స్థానికంగా ఉండే గుడుంబ గంజాయి స్థానికంగా ఉండేటిది ఉంది, కానీ దాని వెనకాల ప్రోద్బలం కూడా మళ్ళీ తమిళనాడు రాష్ట్రం వాళ్ళదో, రాజస్థాన్ రాష్ట్రం వాళ్ళదో, ఇంకొన్ని రాష్ట్రాల వాళ్ళదే ఉన్నది. ఇక్కడ ఉన్న వాళ్ళు కేవలం దాన్ని ఒక ఉపాధి అన్వేషణ మార్గంగానే గుడుంబాను గంజాయిని చూస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణలో గుడుంబాన్ని తయారు చేసి తెలంగాణలో ఉన్న యువత నాశనం చేయాలని గుడుంబ గంజాయి పండిస్తే ఎంత నష్టం అనేది కూడా కనీసం పండించడానికి అవగాహన ఉండదు. వాళ్ళ మీద ఏదో మాఫియా పనిచేస్తుంటది, వాళ్ళకు రోజువారి ఖర్చులకు ఇంత ఇస్తారు, మాకు కూలీ దక్కితే చాలని మామూలు వ్యవసాయ పంట పొలాల్లో ఎట్లా పనిచేస్తున్నారు, గంజాయి వనాల్లో కూడా అట్లనే పనిచేస్తున్నారు, దాన్ని కూడా అట్లనే సాగు చేస్తున్నారు. వాడికి ఓపెన్ మార్కెట్ లో దాని కాస్ట్ వేలల్లో ఉంటుంది, నాకు వీడు వందల్లో ఇచ్చి మూట కట్టుకుని పోతున్నాడు అనే విషయం కూడా బహుశా సాగు చేసేవాడికి తెలియదు. సో వాళ్ళు ఒక ఉపాధి మార్గంగా గంజాయిని చూస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది గంజాయిని ప్లస్ గుడుంబాను పూర్తి స్థాయిలో అరికట్టడం, మేము ఈ మహమ్మారిని పాలదోరినాం అంటే, మీరు గంజాయి స్థానికంగా ఉన్న గంజాయిని ఇది అరకట్టిండ్రు, దాంతవరకు అభినందిద్దాం. కానీ అసలు విస్తృతంగా విశృంఖలంగా విస్తరిస్తున్నటువంటి డ్రగ్స్ మాఫియాని అరికట్టలేకపోయినారు ఈ మధ్య కాలంలో. లాస్ట్ 1.5 ఇయర్ నుంచి ఎప్పుడైతే గంజాయి ఇవన్నీ అరికట్టబడినాయని చెప్పుకుంటున్నట్టు ప్రభుత్వం దగ్గర నుంచి ఇప్పుడు ట్రాక్ రికార్డ్ తీయండి. ఈ డ్రగ్స్ సరఫరా చాలా విస్తృతంగా హైదరాబాద్ అంతటా కూడా, హైదరాబాదే కాదు టూ టైర్ సిటీస్ ఉన్న కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఇటు వచ్చి సంగారెడ్డి, ఈ ఈ ప్రాంతాలలో చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయినటువంటి పరిస్థితి. దాన్ని కంట్రోల్ చేయగలిగినామా? గంజాయిని కంట్రోల్ చేసినామని సంబరపడ్డ ప్రభుత్వం డ్రగ్స్ విస్తరణ మీద ఏమైనా ఫోకస్ చేసిందంటే దాని మీద ప్రభుత్వం సంజయ్ ఇచ్చుకోవాల్సిన బోన్లోనే నిలబడి ఉంటుంది అనేది నెంబర్ వన్. నెంబర్ టూ, కడియం శ్రీహరి గారు మాట్లాడినట్టు ప్రకటించకూడదు, పేర్లు ప్రకటిస్తేనే మంచిది. ఆ కళాశాలకు వాళ్ళు ఏదో మంచి స్కూల్లో జాయిన్ చేస్తారు, జాయిన్ చేస్తే చాలదు, ఇవి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ స్కూళ్ళలో ఉన్నటువంటి బయటకు వచ్చి డ్రగ్స్ సంబంధించినటువంటి ఈ ర్యాకెట్ లో ఉన్నాళ్ళు, పిల్లలతో మాట్లాడటము, పిల్లల్ని లోపరుచుకుంటున్నారు. చూసారు కదా, ఒక దారుణం అనిపిస్తే, ఒక అమ్మాయి అలవాటైనటువంటి ఒక బాలిక ఏ స్థితికి వెళ్ళింది, నాకు డబ్బులు లేవు, పలానా వీడియో పంపిస్తున్నాను, ఇది చూసుకొని మీరు ఎంజాయ్ చేసి నాకు డ్రగ్స్ పంపించండి అనేటువంటి స్థితికి ఒక బాలిక వచ్చిందంటే అంత నెట్వర్క్ జరుగుతుంది బయట. బాధ్యత ఉంది స్కూల్ది అంటే వాళ్ళు వాళ్ళు ఏ చేయాల్సినటువంటి కండిషన్స్ కానీ, అంటే విద్యార్థులకు పెట్టాల్సినటువంటి షరతులు కానీ, విద్యార్థుల తల్లిదండ్రులతో రెగ్యులర్ పేరెంట్ మీటింగ్స్ కానీ, వాళ్ళ కౌన్సిలింగ్స్ కానీ, ఇవి ఏవి ఈ రిచ్ మీరు ఇంకా మీడియం స్కూళ్ళలో ఇది కనబడుతుంది ఎక్కువ, మీ పిల్లగాడు చదువుతున్నాడు చదువుతలేడు అని. కానీ ఈ ఆక్రిడ్జ్ ఈ స్కూళ్ళలో జాయిన్ చేసే వాళ్ళంతా అల్ట్రా ఫాస్ట్ సొసైటీ కదా, వాళ్ళు కారు దిగడానికి సమయం ఉండదు. పిల్లల కోసం స్కూల్కు మేనేజర్లు పోతారు, వాళ్ళ అటెండర్లు పోతారు, ఆయాలు పోతారు స్కూళ్లకు పిల్లల కోసం. తల్లిదండ్రులు పోయే సమయం ఉండేటువంటి ప్రపంచం కాదు ఇది. ఈ ఎస్పెషలీ ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రపంచ స్థాయి సిబిఎస్ఈ ఐసీఎస్ఈ సిలబస్ లో చదివే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను కూడా ప్రొఫెషనల్లీ దే మే బి బిజీ, బట్ యాజ్ ఎ పేరెంట్ దే వాళ్ళకు సర్టెన్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సింది. ఎక్కువ కాలం గడుపుతారు కాబట్టి, ఎందుకంటే రాత్రి ఇంటికి వచ్చి నిద్రపోయే టైం ఎక్కువ ఉంటుంది, ఎక్కువ డే టైం అంతా స్కూల్లో ఉంటారు కాబట్టి పిల్లల్లో వస్తున్న మార్పులు శారీరకంగా కానీ మానసిక మార్పులు అనేది స్కూల్స్ లో టీచర్లకు బాగా తెలుసు కాబట్టి దాన్ని వార్న్ చేయాల్సిన అవసరం డెఫినెట్ గా ఉండాలి. రెండోది, గతంలో కొన్ని సంఘటనలు చూసినాం, సినీ నటుడు రవితేజ గారి తమ్ముడు డ్రగ్స్ కేసులో పట్టుబడ్డాడు, ఆయన ఇంకా బయట. ఇప్పుడు రఘునందన్ రావు గారు, వారు బీయింగ్ అన్ అడ్వకేట్, ఓ మాట చెప్ అంటే నేను మాట చెప్తున్నాను సార్, ఇంకో తమ్ముడు కూడా ఉన్నారు ఇంకో కేసులో, ఇప్పుడు బతుకున్న ఇంకో తమ్ముడు కూడా ఉన్నాడు. నేను అనేది ఏంటంటే, మన డ్రగ్ కేసులో బెయిల్ రానటువంటి వ్యక్తులు వివిఐపి లెటర్ తప్పించుకుంటున్నారు. ఎక్కువగా డ్రగ్స్ ఈ హైదరాబాద్ లో ఇంట్రడ్యూస్ అయిందే సినీ ఇండస్ట్రీ ద్వారా. సినీ ఇండస్ట్రీలో మొదటిగా స్టార్ట్ అయింది, తర్వాత కొంతమంది దాని చుట్టుపక్కల ఉన్న రిచ్ కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజీలో, గ్రామాల్లో ఉన్న పాఠశాలలో చాక్లెట్ రూపంలో గంజాయి లేదంటే మత్తు పదార్థాలు దొరికే స్థితిలో ఉంటే మరి మన వ్యవస్థ, మన ఫోర్సెస్ ఏం పనిచేస్తున్నాయి అనేది కూడా మనం విచారణ చేయాలి, పటిష్టం చేయాలి. ప్రకటనలు పత్రికలో వచ్చిన కథనాల ప్రకారం కొద్దిగా డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కొంచెం ఓవర్ గా ఇచ్చేసింది, స్కూల్స్ పేర్లు బయట పెట్టకుండా ఉండాల్సిందని ఆయన అన్నారంటూ కథనాలు వచ్చినాయి. బట్ ఆ మాట బహిరంగ కూడా అన్నారు, మీడియాను పోలీసు అధికారులు కొంచెము సమయంలో పాటించండి, మీరు కొద్దిగా ఇచ్చేయండి అని చెప్పని. డెఫినెట్ గా సమయంలో పాటిస్తుంది, బట్
ఉన్నటువంటి సమస్య తీవ్రతను అయితే ఎత్తి చూపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సమస్య తీవ్రత ఉన్నప్పుడు మౌనంగా ఉంటే దానివల్ల వచ్చేటువంటి ఫలితాలు చాలా దారుణంగా ఉంటాయి. విజయ్ గారు, ప్రధానంగా ఈ డ్రగ్స్ విషయానికి వస్తే ఒక హైదరాబాద్ కాదు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న రెండు సమస్యల్లో ప్రధాన సమస్యలు, ఒకటి తీవ్రవాదం అయితే ఇంకొకటి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న రెండు ప్రధాన సమస్యలు, ఒకవైపు తీవ్రవాదం అయితే ఇంకొక వైపు ఈ డ్రగ్స్. ఈ డ్రగ్స్ లో ప్రపంచవ్యాప్తంగా అమెరికా చైనా తర్వాత మన దేశంలో ఇవాళ మన దేశంలో అత్యధికంగా వినియోగం జరుగుతుంది, వినియోగం జరుగుతుందని చెప్పి సర్వే. ఒక్క కొకైన్ 1,80,00,000 మంది యూజ్ లోకి వచ్చారంటే అత్యధిక ఖరీదైన డ్రగ్ అది. దాదాపుగా 1 gram 10,000-12,000 అమ్మే సిస్టమ్ ఇవ్వాలి. ఒక గ్రామ్ పేపర్లో వచ్చినాయి, టీవీలో వచ్చినాయి, సర్వేలు వచ్చింది చెప్తా ఉన్నా. అంటే బంగారం కంటే కాస్ట్లీ, కొద్ది డైమండ్ కంటే కొద్ది తక్కువ. అంత ఖరీదైన డ్రగ్ను కూడా ఇవాళ హైదరాబాద్తో సహా మెట్రోపాలిటన్ సిటీలు ఏవైతున్నాయి, బాంబే, కలకత్తా, ఢిల్లీ, ఈ ప్రధాన నగరాల్లో వాడుతున్నారు. ఇవాళ అది దురదృష్టకరం ఏంటంటే అది పాఠశాల నుంచి కూడా ప్రారంభం అవడం ఇంకా కొత్త విషయం బయటకు వచ్చింది. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గతంలో ఎక్సైజ్ ఏదైతే వినాలి సార్, అంటే ఓపుకున్నారు మొన్నటి వరకు కుటుంబాన్ని ఏ విధంగా అరికట్టిరో అదే విధంగా దీనికి ఒక సిట్టును ఏర్పాటు చేసి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేసి ఈ డ్రగ్ మాఫియాను బయటకు తీయాలనే ఉద్దేశంతో ఒక ప్రభుత్వం ముందరకు వచ్చి విచారణ కొనసాగిస్తూ ఉందంటే ఇది మొదటి ప్రభుత్వం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. కానీ ఒక 15-20 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఒక ఈ ఇది అంత చిక్కని సమస్య సార్. ఒక డ్రగ్ అంటే ఒకటి కాదు ఇది, ఇది ఇక్కడ కొకాయిన్, హెరాయిన్ నుంచి పడితే, ఎండి నుంచి పడితే, గుడుంబ గంజాయి వరకు, క్లోరోఫామ్, డైజోఫామ్ ఇవన్నీ వీటితో పాటు మత్తు ఈ ఇంజెక్షన్స్ అదేవిధంగా ట్యాబ్లెట్ల వరకు అనేక రకాల కొన్ని వందల రకాల డ్రగ్స్ ఉన్నాయి. ఏ స్థాయికి తగిన వాళ్ళు రూపాయి నుంచి పడితే 12,000 వరకు గ్రాములు కూడా వాడే రకాల డ్రగ్స్ ఉన్నాయి. కాబట్టి ఇది రాష్ట్రాలే కాదు, 29 రాష్ట్రాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. ఇందాక రఘునందన్ గారు చాలా మంచి మాట చెప్పారు, ఎన్డీపీఎస్ యాక్ట్ ఉంది, ఎన్డీపీఎస్ యాక్ట్ చాలా కఠినంగా ఉంది, అసలు బెయిల్ కూడా రాదు. కానీ ఎన్డీపీఎస్ యాక్ట్లో మొత్తం దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు అంటే ఈ సంవత్సరంలో 1 సంవత్సరం కేసులు తీసుకుంటే 111 మాత్రమే. ప్రపంచంలోనే 3rd ప్లేస్ ఉన్న భారతదేశంలో యావత్ దేశంలో 111 కేసులు ఎట్లుంటాయండి? ఎన్డీపీఎస్ యాక్ట్ లో జీవన్ గారు ఎక్కడ పొరపాటు పడ్డారు లేదా రాసిన మీడియా ఎక్కడ పొరపాటు పడ్డారు, ఎక్కడ పొరపాటు జరిగింటది అది? సరే, ఇప్పుడు ప్రతి జిల్లాకి ఒక ఎన్డీపీఎస్ కోర్టు ఇచ్చారు ప్రత్యేక, ఒక అదనపు జిల్లా జడ్జి నుంచి అదనపు జిల్లా, ఇది జిల్లా జడ్జి గారి పవర్ చేసేటువంటి, ఎందుకంటే మోర్ దెన్ 10 ఇయర్స్ కన్విక్షన్ కాబట్టి అదనపు జిల్లా జడ్జిలు ఇచ్చారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఎన్డీపీఎస్ కేసులు ట్రయల్ చేయడానికి ఒక ప్రత్యేకమైన